అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. 2018 సంవత్సరంలో మొత్తం 8.91 కోట్ల మంది తమ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారని చెప్పేసి ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ సీఈఓ అయిన పాల్ గ్రిఫిత్స్ తెలపడం జరిగింది. ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది మన భారతీయులే ఉన్నారు. 2018 సంవత్సరంలో ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు సాగించిన వారిలో ఎక్కువ మంది మన భారతీయులే ఉన్నారు. మన భారతీయులు ఈ 2018 సంవత్సరంలో ఈ దుబాయ్ ద్వారా 1.22 కోట్ల మంది రాకపోకలు సాగించడం జరిగింది. 2014 సంవత్సరం నుంచి మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా ఈ దుబాయ్ ఎయిర్పోర్టు నిలుస్తుంది. సో ఇప్పుడు ఈ 2018 సంవత్సరానికి కూడా ఈ అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్టుగా ఈ దుబాయ్ ఎయిర్పోర్టు నిలవడం జరిగింది. 2018 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్ ఏంటి? దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రపంచంలోనే ఇది 2018 సంవత్సరానికి గాను అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. దక్షిణ ధ్రువం చేరిన తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా అపర్ణ కుమార్ రికార్డు సృష్టించడం జరిగింది. దక్షిణ ధ్రువం చేరిన తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? అపర్ణ కుమార్. అంటార్కిటికా ఖండంలో ఈ దక్షిణ ధ్రువంలో భూగ్రహం యొక్క చిట్ట చివరి భూభాగమైన ఈ సౌత్ పోల్ సూచీ బోర్డుని చేరిన తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా ఈ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారిని అయిన అపర్ణ కుమార్ ఇటీవల రికార్డు సృష్టించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. దక్షిణ ధ్రువం చేరిన తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారిని అపర్ణ కుమార్. ఈమె 8 మంది సభ్యుల బృందంతో కలిసి జనవరి 13వ తేదీన ఈ రికార్డు సృష్టించడం జరిగింది. హైదరాబాద్కి స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత పురస్కారం లభించింది. ఈ హైదరాబాద్ నగరానికి ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ గుర్తింపును జారీ చేస్తూ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరానికి ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ గుర్తింపు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఈ నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఆయా వ్యర్థాలని శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను ఈ హైదరాబాద్ నగరానికి ODF ప్లస్ గుర్తింపుని జారీ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే మన భారతదేశంలో చండీగఢ్కి అలాగే ఇండోర్ ఈ 2 నగరాలకి కూడా ODF ప్లస్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ODF ప్లస్ గుర్తింపు ఇచ్చిన 3వ నగరంగా మన భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నిలవడం జరిగింది. హైదరాబాద్కి స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత పురస్కారాన్ని జనవరి 28న అందించడం జరిగింది. మన భారతదేశంలో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ గుర్తింపు పొందిన నగరాలు ఎన్ని? ఇప్పటి వరకు 3, చండీగఢ్, ఇండోర్ అలాగే హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ వచ్చేసి ఈ గుర్తింపు పొందిన 3వ నగరం. జాతీయ గణాంకాల సంఘంకి 2 సభ్యుల రాజీనామా. జాతీయ గణాంకాల సంఘానికి 2 సభ్యులు ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. ఈ జాతీయ గణాంకాల సంఘానికి 2 స్వతంత్ర సభ్యులు రాజీనామా చేశారు. వీరిలో మొదటి వ్యక్తి జాతీయ గణాంకాల సంఘం యొక్క తాత్కాలిక చైర్పర్సన్ పిసి మోహనన్, అలాగే 2వ వ్యక్తి జాతీయ గణాంకాల సంఘం యొక్క స్వతంత్ర సభ్యురాలు జేవి మీనాక్షి. వీళ్ళిద్దరూ కూడా ఈ జాతీయ గణాంకాల సంఘానికి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. జాతీయ గణాంకాల సంఘం, ఇంగ్లీష్లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో దీంట్లో 7 సభ్యులు ఉంటారు. ఈ 7 సభ్యుల్లో ఇప్పటికే 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. సో మరలా ఇప్పుడు 2 ఈ జాతీయ గణాంకాల సంఘానికి రాజీనామా చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ జాతీయ గణాంకాల సంఘంలో 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. సో వారిలో మొదటి వ్యక్తి ప్రవీణ్ శ్రీవాస్తవ, అలాగే 2వ వ్యక్తి అమితాబ్ కాంత్. ప్రస్తుతం ఈ జాతీయ గణాంకాల సంఘం యొక్క ప్రధాన గణాంకాల అధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ. చాలా ఇంపార్టెంట్, జాతీయ గణాంకాల సంఘం యొక్క ప్రధాన గణాంకాల అధికారి ఎవరు? ప్రస్తుతం ప్రవీణ్ శ్రీవాస్తవ. అలాగే నీతి ఆయోగ్ యొక్క సీఈఓ అయిన అమితాబ్ కాంత్ కూడా ఈ జాతీయ గణాంకాల సంఘంలో సభ్యులుగా ప్రస్తుతం ఉన్నారు. ఆస్ట్రేలియాలో 2020వ సంవత్సరంలో నిర్వహించే పురుషుల మహిళల ప్రపంచకప్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ల షెడ్యూల్ని ఇటీవల ICC విడుదల చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో 2020వ సంవత్సరంలో నిర్వహించే ఈ పురుషుల ప్రపంచకప్ T20 వరల్డ్ కప్కి, అలాగే మహిళల ప్రపంచకప్ T20 వరల్డ్ కప్కి రెండింటికి కూడా ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. 2020వ సంవత్సరంలో పురుషుల మహిళల ప్రపంచకప్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఎక్కడ జరగనున్నాయి? ఆస్ట్రేలియాలో జరగనున్నాయి. ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీన్ని 1909 జూన్ 15న స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క
ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్. చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ మను సాని. సో ఇతను ఇటీవలే ఈ డేవిడ్ రిచర్డ్సన్ నుంచి ఈ పదవిని స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ మను సాని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. 2020వ సంవత్సరంలో ఈ ఇంటర్నేషనల్ T20 క్రికెట్ పురుషుల మహిళల మ్యాచ్లు ఎక్కడ జరగనున్నాయి? ఆస్ట్రేలియాలో జరగనున్నాయి. కియాలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభమవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కియో మోటార్ల పరిశ్రమ ఏదైతే ఉందో దీంట్లో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మక ఉత్పత్తి ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కియా మోటార్స్తో 2017 ఏప్రిల్ 27న ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఈ కియా కార్ల పరిశ్రమని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కియా కార్ల పరిశ్రమని ఏర్పాటు చేసి దీనిలో మొట్టమొదటి ఉత్పత్తిని కూడా ఇటీవల ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి ఎవరు? షిన్ బాంకిన్. భారతదేశంలో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంకిన్. కియా అధ్యక్షుడు సీఈఓ పార్క్. కియా అధ్యక్షుడు మరియు సీఈఓ ప్రస్తుతం పార్క్. అలాగే కియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షిమ్. ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాకకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇటీవల ఇంతకుముందు మనం చూసినట్లయితే 2018 డిసెంబర్లోనే 2018 సంవత్సరానికి గాను ఈ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల్ని ప్రకటించడం జరిగింది. సో అప్పుడు ఈ సాహిత్య అవార్డు గ్రహీతల మొత్తం లిస్టు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ 2018 సంవత్సరానికి గాను ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఈ కొలకలూరి ఇనాకకి అందించడం జరిగింది. సో ఇటీవల ఈ అవార్డుని ఈ కొలకలూరి ఇనాకకి ఈ సాహిత్య అకాడమీ యొక్క అధ్యక్షుడైన చంద్రశేఖర కంబార అందించడం జరిగింది. సో ఇతనికి ఈ 2018 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డు విమర్శిని అనే నవలకి ఇవ్వడం జరిగింది. కొలకలూరి ఇనాకకి 2018 సాహిత్య అకాడమీ అవార్డు ఏ నవలకి ఇచ్చారు? విమర్శిని నవల. చాలా ఇంపార్టెంట్, 2018 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కొలకలూరి ఇనాక్. సాహిత్య అకాడమీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార. టీ హబ్ కొత్త సీఈఓగా రవి నారాయణ్ని ఎంపిక చేయడం జరిగింది. టీ హబ్ అంటే తెలంగాణ హబ్. ఈ తెలంగాణ హబ్ యొక్క కొత్త సీఈఓగా ఇటీవల రవి నారాయణ్ ఎంపిక అవ్వడం జరిగింది. తెలంగాణ హబ్ ఈ తెలంగాణ హబ్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ ఫర్ స్టార్టప్స్. ఈ స్టార్టప్స్కి మన భారతదేశంలోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ ఈ తెలంగాణ హబ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. టీ హబ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. ఈ టీ హబ్ యొక్క ప్రస్తుత సీఈఓ రవి నారాయణ్. చాలా ఇంపార్టెంట్, టీ హబ్ యొక్క ప్రస్తుత సీఈఓ రవి నారాయణ్. టీ హబ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. పీపీపీ రంగంలో అత్యుత్తమ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో నిలవడం జరిగింది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రంగంలో అత్యుత్తమ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో నిలవడం జరిగింది. సో ఈ భారతదేశంలో అత్యుత్తమ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అవార్డుని ఈ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డుకి ఎంపిక చేసింది రైల్ అనాలిసిస్ ఇండియా. ఈ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ని ఎంపిక చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ఎంపీ నాయుడు ఇటీవల ఈ పీపీపీ ప్రాజెక్ట్ అవార్డుని అందుకోవడం జరిగింది. భారతదేశంలో అత్యుత్తమ పీపీపీ ప్రాజెక్ట్ అవార్డుని అందుకుంది ఎవరు? ఎల్ఎన్టీ హైదరాబాదు మెట్రో రైల్. న్యూ సౌత్ వేల్స్ పురుషుల అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ విజేత కార్తిక్ శర్మ. న్యూ సౌత్ వేల్ పురుషుల అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ యొక్క విజేత ఎవరు? ఇండియాకి చెందిన కార్తిక్ శర్మ. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ న్యూ సౌత్ వేల్స్ మెన్స్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క విజేతగా మన ఇండియాకి చెందిన కార్తిక్ శర్మ నిలిచారు. చాలా ఇంపార్టెంట్, 2019 న్యూ సౌత్ వేల్స్ మెన్స్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ యొక్క విజేత ఎవరు? భారతదేశానికి చెందిన కార్తిక్ శర్మ. 2019 న్యూ సౌత్ వేల్స్ మెన్స్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు? ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించారు. కేబుల్ ఆధారిత అటల్ సేతు గోవాలో ప్రారంభించబడింది.
సో ఈ కేబుల్ ఆధారిత అటల్ సేతు బ్రిడ్జిని ఇటీవల గోవా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా మంత్రి అయిన నితిన్ గడ్కరీ. దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ బ్రిడ్జి పేరు అటల్ సేతు. సో దీని యొక్క పొడవు వచ్చేసి 5.1 కిలోమీటర్లు. దీన్ని ఎక్కడ నిర్మించి ఉన్నారంటే గోవా రాష్ట్రంలోని మాండోవి నది మీద ఈ అటల్ సేతు కేబుల్ ఆధారిత బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అటల్ సేతు కేబుల్ ఆధారిత బ్రిడ్జిని ఏ నది మీద నిర్మించున్నారు? మాండోవి నది మీద. ఏ రాష్ట్రంలో? గోవా రాష్ట్రంలో. దీని యొక్క పొడవు 5.1 కిలోమీటర్లు. ప్రస్తుతం గోవా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, గోవా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ మృదుల సిన్హా, ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ. అటల్ సేతు కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ ఎక్కడుంది? గోవా రాష్ట్రంలోని మాండోవి నది మీద ఉంది. పాకిస్తాన్లో తొలి హిందూ మహిళా జడ్జిగా సుమన్ కుమారి ఎంపికవడం జరిగింది. పాకిస్తాన్ దేశంలో తొలి హిందూ మహిళా జడ్జిగా ఎంపికైన వ్యక్తి సుమన్ కుమారి. చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి స్టీలు ఉత్పత్తిదారుగా భారతదేశం నిలవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి స్టీలు ఉత్పత్తిదారుగా జపాన్ దేశం ఉండేది. ఈ జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి స్టీలు ఉత్పత్తిదారుగా ఇటీవల మన భారతదేశం ఈ స్థానంలోకి రావడం జరిగింది. ప్రపంచంలో ప్రస్తుతం అతిపెద్ద ముడి స్టీలు ఉత్పత్తిదారు చైనా దేశం. అలాగే ప్రపంచంలో ప్రస్తుతం రెండవ అతిపెద్ద ముడి స్టీలు ఉత్పత్తిదారు ఇండియా. ప్రపంచంలో ప్రస్తుతం మూడవ అతిపెద్ద ముడి స్టీలు ఉత్పత్తిదారు జపాన్ దేశం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2018 ఇటీవల విడుదల చేయడం జరిగింది. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2018. సో దీన్ని ఎవరు విడుదల చేస్తారు? సో దీన్ని విడుదల చేసింది జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ. దీన్ని విడుదల చేస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ కరప్షన్ ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2018 సంవత్సరానికి గాను మొత్తం 180 దేశాలను తీసుకొని ఈ 180 దేశాలకి ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ర్యాంకుల్ని కేటాయించి ఈ జాబితాని విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొట్టమొదటి స్థానంలో డెన్మార్క్ దేశం, అలాగే రెండవ స్థానంలో న్యూజిలాండ్ దేశం నిలవడం జరిగింది. మన భారతదేశం యొక్క స్థానం 2018 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 78వ స్థానం. 2017 సంవత్సరంలో దీంట్లో మన భారతదేశం యొక్క స్థానం 81వ స్థానం. అలాగే ఈ 2018 గ్లోబల్ పర్సెప్షన్ కరప్షన్ ఇండెక్స్లో చివరి స్థానాల్లో నిలిచిన దేశాలు వచ్చేసి సిరియా, దక్షిణ సుడాన్, సోమాలియా. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తుంది. 2018 సంవత్సరానికి గాను మొత్తం 8 దేశాలకి ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ర్యాంకులు కేటాయించింది. 180 దేశాలకి మొదటి స్థానంలో నిలిచిన దేశం డెన్మార్క్, రెండవ స్థానంలో న్యూజిలాండ్, మన భారతదేశం యొక్క స్థానం ఎంత? 78వ స్థానం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జర్మనీ దేశంలోని బెర్లిన్లో ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ప్యాట్రిసియా మొరీరా. 2019 బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశానికి 54వ స్థానం దక్కింది. సో ఇటీవల ఈ బ్లూంబర్గ్ 2018 సంవత్సరానికి గాను మొత్తం 60 ఎకానమీలను తీసుకొని వాటికి ర్యాంకులు కేటాయించడం జరిగింది. దీనిలో ఈ 2019 బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 54వ స్థానం. భారతదేశం యొక్క స్థానం ఎంత? 54వ స్థానం. భారతదేశానికి మొత్తం 100కి గాను 47.93 స్కోర్ రావడం జరిగింది. సో మొత్తం ఎకానమీలు ఎన్ని తీసుకుంది? 2019 సంవత్సరానికి గాను ఈ బ్లూంబర్గ్ 60 ఎకానమీలని తీసుకుంది. సో దీనిలో మొదటి స్థానంలో దక్షిణ కొరియా ఎకానమీ, రెండవ స్థానంలో జర్మనీ ఎకానమీ, అలాగే మూడవ స్థానంలో ఫిన్లాండ్ ఎకానమీ నిలిచింది. మన భారతదేశం యొక్క ఎకానమీ ఎన్నో స్థానంలో నిలిచింది? 54వ స్థానంలో నిలిచింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం జనవరి 30. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్, అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జనవరి 30న ఎందుకు జరుపుకుంటాం? మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 30. కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం జనవరి 30. సో మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 30న కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 30. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి
ముప్పై. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్ను కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.